అనుకోని పరిస్థితుల్లో ఒక వైరస్ మిమ్మల్ని పట్టుకొని బాధ పెట్టడం, థియేటర్స్ అన్ని క్లోజ్ అయిపోవడం, అప్పుడు కూడా మీరు ఎంతో సహకరించి అందరూ రావడం ఇవన్నీ జరిగినాయి యాక్చువల్గాను. కానీ దేవుడి దయవల్ల ఈ 30వ తారీఖున థియేటర్స్ అన్ని కూడా రిలీజ్ చేస్తా ఓపెన్ చేస్తున్నారు. దాంతో పలంగా మన సినిమాను కూడా మనం రిలీజ్ చేస్తున్నాము. మీరు మీ పాత్రికేయులందరూ కూడా సినిమాలు తీయడం మా వంతు, దీన్ని ప్రమోట్ చేయడానికి ఎన్నో మీడియాస్ ఉన్నాయి. దాంట్లో మెయిన్ మీడియా మన పాత్రికేయులు. ఈ సినిమాని చాలా మంచి సినిమా అది, ఆల్రెడీ ఒక మలయాళంలో వచ్చిన సినిమా అది. కానీ చాలామంది అడిగారు ఏంటి ఇంత డేర్ చేసి సినిమాని తీస్తున్నారని చెప్పని. బట్ ఆ సినిమాలో అనుకోనటువంటి సంఘటనలు ఎన్నో ఉంటాయి. తర్వాత చాలా చాలా అవినాభ సంబంధాలు ఉన్నాయి. ఆయనకి ఎప్పటి నుంచో మాకు పరిచయం, ఇప్పుడు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఆయన రాదేమో అనుకున్నాను యాక్చువల్గాను, సడన్ సర్ప్రైజ్, వచ్చి అందరినీ సర్ప్రైజ్ చేశాడు ఆయన. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మన రాజుగారు, దిల్ రాజు గారు. ఓకే, ఇకపోతే ఇది ఈ సినిమాని మన పాత్రికేయ మిత్రులందరూ కూడా దీన్ని చక్కగా సపోర్ట్ చేసి దీన్ని జనానికి రీచ్ అయ్యేలాగా, జనం కూడా థియేటర్కి వచ్చేలాగా మీరందరూ ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాను. దీన్ని కదా డిజిటల్ మీడియా ఏమైనా మన పాత్రికేయులు ఎవరైనా అందరూ కూడా. ఇట్స్ ఎ వెరీ గుడ్ సబ్జెక్ట్, ఒక చిన్న ఇన్సిడెంట్ని పట్టుకొని తీసిన సబ్జెక్ట్. ఈ సినిమా తీయడం చాలా గట్స్ కావాలి యాక్చువల్గాను. అలాగే చాలామంది అడిగారు ఏంటి ఈ సినిమాని అలా మీరు టేకప్ చేస్తున్నారు అని చెప్పని. బట్ మలయాళంలో అది మంచి హిట్ అయింది అక్కడ. సో డెఫినెట్గా కూడా మన తెలుగు ఆడియన్స్ కూడా దీన్ని రీచ్ అవుతారు, దానికి బాగా ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తారని చెప్పి నమ్మకంతో ఈ సినిమాని తీయడం జరిగింది. దీంట్లో అందరూ కూడా ఆల్ టెక్నీషియన్స్ అండ్ హీరో హీరోయిన్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. ఎస్పెషలీ మన హీరోకి తగ్గ క్యారెక్టర్ యాక్చువల్గాను త్రూ అవుట్ పిక్చర్లో ఉంటారైనా మన హీరోయిన్ ప్రియా వారియర్, అలాగే రవీంద్ర అని ఒక కొత్త తమిళ్ అతన్ని కొత్త తెలుగుకి ఇంట్రడ్యూస్ చేసాం, ఆయన కూడా చాలా బాగా చేస్తున్నారు. అలాగే లియోని అని ఒక అమ్మాయి, అది ఒక ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగా పండించారు. సినిమా మ్యూజిక్ మన మహతి గారు, కెమెరా శ్యామ్కే నాయుడు సూపర్గా చేస్తున్నాడు కెమెరా. మ్యూజిక్ కూడా మీ అందరూ వినే ఉన్నారు ఆల్రెడీ చాలా. ఈ సినిమాని మీ అందరూ కలిసికట్టుగా ఆల్ మీడియాస్ ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా డైరెక్టర్ ఎస్ఎస్ రాజు గారు ఫస్ట్ పిక్చర్ యాక్చువల్గాను, హీ వాజ్ రికమెండెడ్ బై అవర్ కెమెరామ్యాన్ మన సమీర్ రెడ్డి రికమెండ్ చేశారండి. ఈయన ఎవరో కూడా తెలియదు, దిల్ రాజు గారి పేరు చెప్పాడు ఈయన, సమీర్ రెడ్డి గారు. ఇమ్మీడియట్గా పెట్టడం జరిగింది. అంటే దిల్ రాజు గారు క్యాంపస్ నుంచి వచ్చేవాళ్ళు, డెఫినెట్గా మంచి వాళ్ళు అయి ఉంటారు, వాళ్ళకి అన్నీ అర్థమై ఉంటాయి కంపల్సరీగా అని చెప్పి ఆలోచించి ఆయన పెట్టామండి యాక్చువల్గాను. అందులో దిల్ రాజు గారు క్యాంపస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి అండి ఈయన, దిల్ రాజు గారు క్యాంపస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఈయన. ఈయన కూడా బాగా బ్రహ్మాండంగా డైరెక్ట్ చేస్తున్నారు యాక్చువల్గాను. సో ఐ రిక్వెస్ట్ వన్స్ అగైన్ మీ అందరూ ఆల్ మీడియాస్ అందరూ ఈ సినిమాని మనస్ఫూర్తిగా మీ సొంత సినిమాలాగా దీన్ని భావించి జనానికి రీచ్ అయ్యేలాగా చేస్తారని చెప్పి వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా మా దిల్ రాజు గారికి ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. యాక్చువల్గా రాజుగారు ఫోన్ చేసి సార్ ఇట్లా ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నాం మీరు కంపల్సరీ రావాలి సార్ అని అంటే, ఆయన ఇమీడియట్గా ఇషుక్ సినిమా ప్రమోషన్ కోసం కాదు కానీ జూలై 30న థియేటర్లో సినిమా వస్తుంది దాన్ని ప్రమోట్ చేస్తాక వస్తాను అని వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు మరొక్కమారు ప్రత్యేక కృతజ్ఞతలు సార్. నేను రాజుగారి బ్యానర్లో 6-7 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను, చాలా నేర్చుకున్నాను ఆయనతో, చాలా నేర్పారు కదా నాకు సార్. ఈ స్టేజ్లో నేను ఈ స్టేజ్ మీద ఇలా నిలబడడానికి చేయూతనిచ్చింది, సపోర్ట్ ఇచ్చింది ఆయన, మరొక్కమారు వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఏ కెలామిటీస్ వచ్చినా మేమున్నామని ముందు డొనేషన్స్ అనౌన్స్ చేసి గవర్నమెంట్కి చేయూతనిచ్చి అండగా ఉండే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈ కరోనా ప్రభావం వల్ల చాలా ఇబ్బందుల్లో ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి పరిస్థితులన్నీ గవర్నమెంట్ అర్థం చేసుకుని వాళ్ళు గవర్నమెంట్ తరపు నుంచి చేయూతనిచ్చి థియేటర్లు ఓపెన్ చేయడానికి అనుమతి ఇచ్చినందుకు ముందుగా నేను తెలంగాణ గవర్నమెంట్ని, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంక ఉన్న సమస్యలు కూడా పరిష్కరించి వీలైనంత చేయూత అందించాలని ఈ సభాముఖంగా నేను గవర్నమెంట్ని విన్నవించుకుంటున్నాను. సేవ్ సినిమా, సేవ్ థియేటర్ ఆ నినాదంతో మనం ముందుకెళ్దాం. 30వ తారీఖున థియేటర్ రిలీజ్ అవుతుంది. ఆ థియేటర్లో ఫస్ట్ సినిమా, మా సినిమా ఇష్క్ సినిమా వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ సినిమా అని కాకుండా
ఒక తెలుగు సినిమా మళ్ళా తిరిగి 30వ తారీఖున ఒక తెలుగు సినిమా మళ్ళా తిరిగి 30వ జూలై 30వ తారీఖున సినిమాలో థియేటర్లో రిలీజ్ అవుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని ప్రమోట్ చేద్దాం. నేను ఒకటే వినియించుకుంటున్నా ఇండస్ట్రీ పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ, ఇష్కుని ప్రమోట్ చేయటం కన్నా ఒక తెలుగు సినిమాని బతికించుకుందామని నేను మరొక్కమారు ఈ సమూహంగా అందరికీ విన్నవించుకుంటున్నా. దిల్రాజు గారికి మళ్ళీ అందరూ పెద్ద మనసు చేసుకుని ఈ సినిమాని ప్రమోట్ చేయాలని, ఈ థియేటర్లు ఓపెన్ అవుతున్న పరిస్థితుల్ని ప్రమోట్ చేయాలని మరొక్కమారు విన్నవించుకుంటున్నా. సేవ్ సినిమా, సేవ్ థియేటర్. అట్లాగే అవలేదు ఓకే. సినిమా బతికితే, సినిమా మీద బతికే అనేక మంది ఫ్యామిలీస్కి బ్రతుకుతాయి, వాటిని బ్రతికిద్దాం ప్లీజ్. ఒక్కసారి నేను ప్రేక్షకుల మహాదేవులకి ఒక్కసారి వినిపించుకుంటున్నాను, అందరూ థియేటర్కి వచ్చి సినిమాని ఆదరించమని, మరొక్కమారు పూర్వ వైభవం తీసుకురమ్మని మరొక్కమారు వేడుకుంటున్నాను. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మిమ్మల్ని బ్రతికించడం కోసం మారా లైఫ్ని రిస్క్ చేయమంటారా అని అంటే నేను అట్లా అనట్లేదు. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం మీరు షాపింగ్కి వెళ్ళడానికి ఎట్లా ప్రిపేర్ అయ్యేళ్తున్నారు, ఒక కాలేజీకి వెళ్ళడానికి ఎట్లా ప్రికాషన్స్ తీసుకుని వెళ్తున్నారు, ఒక ఫంక్షన్ అయితే ఎట్లా ప్రికాషన్స్ తీసుకుని వెళ్తున్నారు, అట్లాగే మీకు నచ్చితే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ థియేటర్కి వచ్చి సినిమాని విజయవంతం చేయండి. మీ ఆదరణ లేనిదే సినిమా ఫీల్డ్ బతకలేదు. ఒక్కసారి మీ అందరూ సహకరించాలని మరొక్కమారు కోరుకుంటూ, సేవ్ సినిమా, సేవ్ థియేటర్. ఇంకా ఈ సినిమా గురించి ఒక్క మాటలు చెప్తాను. మంచి కథ అండి, కొత్త కథ, చాలా బాగా వచ్చింది, చూసిన వాళ్ళందరూ చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. మాత్రం నేను డెఫినెట్గా నేను గ్యారంటీ ఇవ్వగలను. ఇంటి అవకాశం రావడానికి మెయిన్ కారణమైన సమీర్ రెడ్డి గారికి నేను మరొక్కమారు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. తర్వాత మా ప్రొడ్యూసర్లు నన్ను నమ్మి ఆ బాధ్యత నాకు ఇచ్చినందుకు, ప్లస్ మా హీరో గారు హీరోయిన్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇంకా అదర్ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్టులందరికీ, నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి నేను మరొక్కమారు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటూ అందరి నుంచి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మా సినిమా ఇష్క్ ఇస్ రిలీజింగ్ ఆన్ ద 30th of July, అండ్ ఇట్స్ బిన్ క్వైట్ అ లాంగ్ వెయిట్, అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. దిస్ ఇస్ మై సెకండ్ తెలుగు ప్రాజెక్ట్ అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు వాచ్ ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్ వన్స్ అగైన్. సో thank you to all of you all for coming here. Thank you Dilraju garu for gracing the occasion. Thank you to all my producers who had faith in me and who gave me the character, and Raju garu who has been a fantastic director and he's been of great help. Sam garu who was a wonderful person to work with, and everybody on the crew and team who helped me out with all my, you know, Telugu struggles. So, and also Sagar garu for giving us wonderful songs, and I'd like to request all of you all to watch it in the theaters. Stay safe though, take all the precautions and wear masks and everything, and everything should go back to normal. So please watch it only in the theaters on the 30th. Thank you. Ishkuta paatu timmarusu ani inko cinema kada release avutundandi. Rendu cinemalni andaru aadrinchalani, cinemani bratikinchamani okkasari korukuntunnanu. చాలా చాలా థ్యాంక్స్. ఇంత ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ నుంచి మనం ఇప్పుడే బయటకు వచ్చాం, అన్నీ మళ్ళీ నార్మల్ అవుతున్నాయి. సో జూలై 30th థియేటర్లు రెండు రాష్ట్రాల్లో తెరుచుకుంటున్నాయి. ఫస్ట్ మూవీగా ఇష్క్ నాట్ అ లవ్ స్టోరీ రిలీజ్ అవుతుంది, అది తెలియజేయడానికే ఇక్కడికి వచ్చాము. సినిమా ఎడ్జ్ ఆఫ్ ది సీట్ పేసీగా ఉండే ఒక కొత్త రకమైన కథ అండి. ఇలాంటి కథలు యూజువల్గా మన తెలుగులో నాకు తెలిసి ఇప్పటివరకు రాలేదండి ఇప్పుడు తెలుగులో. సో చాలా ఎడ్జీగా కూర్చోబెట్టి స్టార్టింగ్ సినిమాలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి లాస్ట్ షార్ట్ వరకు భలే కొత్తగా తీశారని అయితే డెఫినెట్గా అనిపిస్తుంది. అండ్ మ్యూజిక్ సాగర్ మహతి గారు, మణిశర్మ గారు అబ్బాయి. నేను చైల్డ్ ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు మణి సార్ కంపోజ్ చేసిన మ్యూజిక్లో కనీసం 15 సినిమాలు చేస్తుంటానండి. అందరికీ గుర్తుండిపోయి ఇంద్రాలో నా షార్ట్గా ఎలివేషన్ ఆర్ఆర్ అదంతా ఇచ్చింది కూడా మణి సారే. సో వెరీ హ్యాపీ సాగర్ గారు అలాంటి ఫెంటాస్టిక్ ఆర్ఆర్ మళ్ళీ ఈ సినిమాకి చేశారు. ఐఎమ్ నేను చాలామంది ఎన్నో ఎళ్ళు నా మీద అలాంటి మ్యూజిక్ గుర్తుంచుకుంటారు అని కోరుకుంటున్నాం. సాగర్ గారు చేసిన ఆర్ఆర్ అండ్ మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ అంతా
ఒక నాలుగు నెలలైనా ఐదు నెలలైనా చాలా చాలా ఎక్కువ కెపాసిటీ ఉన్న వాళ్ళు అయితే తప్పితే తప్ప హోల్డ్ చేయలేరండి ఓ సినిమాని ఇంతకాలం. మీడియం రేంజ్ సినిమా మీ కొత్త హీరో లేకపోతే కొత్తగా వచ్చిన ఆర్టిస్టులతో సినిమా తీసి దాన్ని ఇన్ని రోజులు హోల్డ్ చేసి మేము థియేటర్లో రిలీజ్ చేస్తాం అనుకున్న ఎన్వి ప్రసాద్ గారికి, ఆర్బి చౌదరి గారికి, వాగడ అంజన్ గారికి అందరికీ థ్యాంక్స్ లాట్. అండ్ ఇందాక రాజు గారు చెప్పినట్టు, డైరెక్టర్ రాజు గారు చెప్పినట్టు, సేవ్ సినిమా, సేవ్ థియేటర్స్. అందరూ తప్పకుండా థియేటర్స్కి వచ్చి సినిమా చూడండి. ఇప్పుడప్పుడే మేము ఓటీటీలో ఎక్కడ సినిమా ఇయ్యట్లేదు. సినిమా నచ్చితే ఇంకో నలుగురికి చెప్పండి. ఇలాంటి కొత్త రకం సినిమాలను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ మా దిల్ రాజు గారు అందరూ అంటూ ఉంటారు, కొత్త వాళ్ళు సినిమాలు చేస్తే థియేటర్లు రావు, లేకపోతే అక్కడక్కడే ఉంటాయి, వాళ్ళే చేసుకుంటారు అది ఇది అని. నా ఫస్ట్ సినిమాకి జాంబీరెడ్డి కొత్త ప్రొడ్యూసర్లు అండి, నేను అప్పుడు కొత్త హీరోని. ఫస్ట్ రాజుగారే మాట్లాడారండి సినిమా చేద్దామని చెప్పారు కదా సార్. సో అది ఈ అందరికీ తెలియవండి. సో నేను ఇది ఒక అకేషన్గా తీసుకుని తెలియజేద్దాం అనుకుంటున్నా. మళ్ళీ ఇవాళ థియేటర్ల గురించి తెలియజేయడానికి రాజుగారు వచ్చారండి. మళ్ళీ అందరికీ ఎంతమందికి రీచ్ అయితే అంత మంచిది అని చెప్పి వచ్చారు. లేకపోతే ఆయనకి వేరే అసోసియేషన్ ఏం లేదండి మా సినిమాతో. ఆయన కేవలం మంచి జరుగుద్ది, చిన్న సినిమాలకు మంచి జరుగుద్ది అనే ఉద్దేశంతో వచ్చారు. సినిమా నచ్చితే వాళ్ళు ఎప్పుడూ ప్రోత్సహిస్తారు. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ అండి. మీడియా మిత్రులు, లాస్ట్ ఇయర్ నుంచి మనకి పాండమిక్ వరల్డ్ వైడ్గా ఎంతో డిస్టర్బెన్స్ చేస్తూనే ఉంది. అలాగే ఎక్కువ ఇంపాక్ట్ ఫిలిం ఇండస్ట్రీ మీద కూడా పడింది. బట్ ఇది చాలామందికి అర్థం కాదు. ఇప్పుడు కొన్ని డైరెక్ట్గా కనిపించేది రకరకాల మన జనజీవనంలో కనిపిస్తూ ఉంటాయి. సినిమా అనేది గ్లామర్ కాబట్టి చాలామందికి సినిమా థియేటర్లు కాకుంటే టీవీలలోనో ఓటీటీలనో చూడొచ్చు. కానీ ఈరోజు థియేటర్స్ ఓపెన్ కాకపోవడం వల్ల, లాస్ట్ ఇయర్ మనకు డిసెంబర్లో ఓపెన్ అయ్యి ఒక 3 మంత్స్ 4 మంత్స్ బాగానే వకీల్స్ అవ్వరకు బాగానే వెళ్ళాయి. మళ్ళీ కేసెస్ పెరిగిన తర్వాత గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ని ఆ ఇండస్ట్రీ కూడా ఫాలో చేస్తూ మళ్ళీ ఒక 3 మంత్స్ థియేటర్స్ను కోల్పోయాం. జూలై 30కి మళ్ళీ థియేటర్స్ 2 స్టేట్స్లలో గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం, ఇప్పుడు 2 సినిమాలు అటు తిమ్మరస్ కానీ ఇటు ఇష్క్ కానీ ఈ 2 రిలీజ్ అవుతున్నాయి. పాండమిక్ని దృష్టిలో పెట్టుకొని ప్రేక్షకులు కూడా కంపల్సరిగా మాస్క్లు వేసుకొని, మీరు మీకు నచ్చితేనే మీరు థియేటర్కి వచ్చి సినిమా బాగుందంటేనే చూస్తారు. సో డెఫినెట్ మంచి సినిమాలు తీశారు. ఈ 30వ తారీఖు వచ్చే సినిమాలు సక్సెస్ కావాలని కోరుకుంటూ తెలుగు ప్రేక్షకులకు ఒకటే చెప్తున్నాను, మాస్కులు ధరించి మీరు థియేటర్కు రండి. అండ్ సూపర్ గుడ్. నా బిగినింగ్ డేస్ అంటే నేను డిస్ట్రిబ్యూటర్గా మొదలైనప్పుడు నా సక్సెస్ఫుల్గా నిలబడటానికి సూపర్ గుడ్ చౌదరి గారు, ఎన్వి ప్రసాద్ గారు, పారత్ జైన్ గారు వాళ్ళు ఇచ్చిన హెల్ప్, ఆ రోజు నాకు చేసిన హెల్ప్, వాళ్ళు నన్ను ప్రోత్సహించిన విధానం. సో అప్పుడు నేను డిస్ట్రిబ్యూటర్గా సక్సెస్ అయ్యి, చౌదరి గారు ఎలాంటి సినిమాలు ఎలా, తమిళ నుంచి చాలా రీమేకులు చేసేవారు అప్పుడు, ఎలాంటి సినిమాలు చేస్తున్నాను చాలా స్టడీ చేసేవాడిని. సో ఆ చౌదరి గారిని ఫాలో చేస్తుంటే ఒక రామానాయుడు గారిని, ఆర్బి చౌదరి గారిని, అంటే కథల మీద గ్రిప్ ఉన్న ప్రొడ్యూసర్స్ ఎవరెవరని నేను చాలా స్టడీ చేసుకొనే నా ప్రతి సినిమాకి నేను దాన్ని అడాప్ట్ చేసుకున్నాను. అలాంటి సూపర్ గుడ్ వాళ్ళ సినిమా ఈరోజు ఇష్క్ ఈ 30th రిలీజ్ అవుతుంది. చౌదరి గారు, ఎన్వి ప్రసాద్ గారు, పారత్ జైన్ గారు ఎవరు ఇక్కడ లేరు. సో ఎన్వి ప్రసాద్ గారు అండ్ నా మై డైరెక్టర్ నాకు ఫోన్ చేసి అడిగారు నువ్వు ఇలా వెళ్ళాలి అని. సో తప్పకుండా వస్తానని వచ్చాను. ఈరోజు ఈ ఇష్క్ మలయాళంలో ఆల్రెడీ మంచి సూపర్ హిట్ సినిమా. చౌదరి గారు ఏదన్నా, ఇందాక నేను రీమేక్ అనే పదం ఎందుకు వాడానంటే, తమిళ్లో తీసి ఎప్పుడు తెలుగులో తీసి అన్ని సినిమాలు 90% సక్సెస్ఫుల్ చేశారు ఆర్బి చౌదరి గారు. అలాంటిదే ఇష్క్ ఈరోజు మలయాళంలో మంచి హిట్ సినిమాని మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు చూపిస్తున్నారు. డెఫినెట్గా మంచి కాంటెంట్ కాబట్టి బాగా రిజల్ట్ చాలా బాగా వస్తుందనే నేను నమ్ముతున్నాను. అలాగే నాగరాజు, ఇప్పుడే ఎస్ఎస్ రాజు అంటే నేను షాక్ అయ్యాను కొంచెం. సో నాగరాజు నాతో చాలా అసోసియేటెడ్గా, అంటే నా ఒక శతమానం భవతి కానీ, ఎంసీఏ కానీ, ఎన్నో సినిమాలకి స్క్రిప్ట్ దగ్గర నుంచి టోటల్ ఉండేవాడు. సో నేర్చుకున్నాను అన్నాడు. మరి ఏం నేర్చుకున్నాడో నేను ఇష్కు చూశాక చెప్తాను. నో డౌట్, అంటే ఒక సెన్సిబిలిటీ. నా దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు నేను అబ్జర్వ్ చేస్తుంటాను ఎవరి దగ్గర సెన్సిబిలిటీ ఎక్కువ ఉంది, ఎవరు స్క్రిప్ట్ని క్వశ్చన్ చేస్తున్నారు,
ఇప్పుడు దిల్రాజుగా నేను చెప్పిన దానికి వా సూపర్గా ఉంది సార్ అంటే అది కాదు, క్వశ్చన్ కావాలి. నన్ను కూడా క్వశ్చన్ చేసేవాళ్ళు కావాలి. కథలో మాట్లాడుతున్నప్పుడు అలా నాగరాజ్ చాలా ప్లేస్లలో నన్ను క్వశ్చన్ చేసేవాడు. నేను అప్పుడు ఒకటే చెప్పేవాడిని, అయితే నేను నిన్ను కన్విన్స్ చేస్తాను లేదా నువ్వు నన్ను కన్విన్స్ చేయి, రెండే రూట్లు ఉంటాయి. సో 90% నేను ఎప్పుడు కన్విన్స్ చేసేవాడిని నాగరాజ్, ఇది ఎందుకు వస్తుంది అంటే ఇలా వస్తుంది ఇలా వస్తుంది అని. సో అలా మంచి సినిమాలు వర్క్ చేశాడు. సో డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ తనకు తన మొదటి సినిమాకు ఉపయోగపడి ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ నాగరాజు, నీ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి. అలాగే తేజ అండ్ ప్రియా ఈజ్ ఎ న్యూ జనరేషన్. తేజ ఇందాక అదే చెప్తున్నా, ఓ బేబీ అప్పుడు ఇలాగే పిలిచారు, జాంబిరెడ్డికి పిలిచారు, ఈరోజు పిలిచారు. ఇది హిట్ అవుతుంది ఇంకా నన్ను వదిలిపెట్టాడు, ప్రతి సినిమాకి ఇంటి దగ్గర వచ్చి కూర్చుంటాడు సార్ మీరు రావాలని. ఈజ్ డూయింగ్ గుడ్. ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా కాకుండా తను ఎదిగిన తర్వాత ఓ బేబీలో చేసింది కానీ జాంబిరెడ్డిలో చేసింది కానీ ఒక మెచ్యూర్డ్గా పర్ఫామ్ చేస్తున్నాడు. గుడ్, ఆల్ ది బెస్ట్. అలాగే ప్రియా అమ్మాయి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, నైట్ నైటే వరల్డ్ మొత్తంని సోషల్ మీడియాలో షేక్ చేసింది అమ్మాయి. సో ఆల్ ది బెస్ట్ ప్రియా అండ్ హోల్ టీమ్, ఆల్ ది బెస్ట్. మంచి సక్సెస్ కావాలి. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమా కాబట్టి ఆదరిస్తారని నమ్ముతున్నాను. అలాగే మీడియా మిత్రులు కేర్ఫుల్, ఎందుకంటే ఎక్కువ ప్రెస్ మీట్లు స్టార్ట్ అయ్యాయి, మీరే ఇప్పుడు అటు ఇటు తిరుగుతుంటారు, అందరు జాగ్రత్త ఉండండి. థ్యాంక్ యూ. దీనికే మేము అగ్రీడ్ అయ్యాం అందరం, టీం అందరం కలిసి. అంటే ఏంటి ఈ సినిమాలో హైలైట్స్ చెప్పమంటే ఏం చెప్తారు మీరు? క్యాప్షన్ వచ్చి ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ, దేర్ ఇస్ ఎ కంపారిజన్ అండి, కాంట్రాస్ట్ ఉన్నాయండి. యాక్చువల్గా ఇష్ లవ్ అండి, ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ. అంటే సినిమా చూసే ఆడియన్స్ కూడా ప్రేమ అని చెప్తున్నారు వీళ్ళు, చూస్తే మళ్ళీ ప్రేమ కాదంటున్నారు వాళ్ళు అని సంథింగ్ ఇస్ దేర్ ఇన్ ద టైటిల్ అండి. యాక్చువల్గా అది కూడా మేము అందరం ఆలోచించుకున్నామండి, మొత్తం టీం అంతా ఆలోచించుకున్నాం. రాజుగారు మర్చిపోయారు చెప్పడం యాక్చువల్గాను. ఇదే మీరు అడిగిన దానికి ఇష్క్ అండి, నాట్ ఎ లవ్ స్టోరీ అండి, రెండు దాంట్లో ఉన్నాయండి యాక్చువల్గా. అంటే మంచి సినిమా అండి, ఇది కొత్త సినిమా, జస్ట్ రొమాంటిక్ థ్రిల్లర్ అండి. చేస్తే ఇట్లాంటి సినిమా చేయాలి అంటే ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది, చాలామంది ట్రై చేశారండి ఈ సినిమాని చేయడం కోసం. ఈ లక్ నాకు వచ్చింది అది బికాజ్ ఆఫ్ సమీర్ రెడ్డి గారి వల్ల. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, నా వంతు నేను దీనికి సాటిస్ఫై అయ్యానని నేను నమ్ముతున్నానండి. అంటే హీరోని మీరు ఎంపిక చేసుకున్నారా లేకపోతే ప్రొడ్యూసర్స్ మీకు హీరోని ఇచ్చారా? లేదు, అంతకుముందు వేరే అనుకున్నాము, కానీ కరెక్ట్ టయానికి అన్నీ దీనికి సెట్ అయినాయి సార్. అంటే ఒక మంచి జరగాలంటే అన్ని వేసు కలిసి వస్తాయి అన్నట్టు. అదే టయానికి తేజు మా మైండ్లోకి రావటం, ప్రొడ్యూసర్ గారి తరఫు నుంచి రావటం, ప్రసాద్ గారు సెలెక్ట్ చేయటం, ఇక నేను ఇంటరాక్ట్ అవ్వటం, ఇద్దరికి నచ్చి ఇక అట్లా ట్రావెల్ అయ్యామండి. ఇంక అక్కడి నుంచి దిల్రాజు గారు కాంపౌండ్ నుంచి వచ్చారేను చేసామని చెప్పి అంటున్నారు, అది ఎంతవరకు? ఎగ్జాక్ట్లీ అండి, ఇది యాక్చువల్గా సమీర్ నాకు ఇయర్స్ టుగెదర్ పరిచయం అండి. మేము ఎన్నో సినిమాలు చేస్తున్నాం యాక్చువల్గాను, చేసినప్పుడు మేము మాట్లాడుకుంటాం సహజంగా, ఈ డైరెక్టర్ బాగా చేస్తాడు, ఈ డైరెక్టర్ బాగా చేస్తారు. అందులో ఇంకోటి ఏంటంటే మా చౌదరి గారిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటేనండి, అది ఎస్పెషల్లీ మా సూపర్ గుడ్ ఫిలిం చౌదరి గారు, మేము కొత్త వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామండి. ఎంతోమందిని ఇంట్రడ్యూస్ చేస్తాం, ఫైట్ మాస్టర్స్, డాన్స్ మాస్టర్స్, ఆ తర్వాత హీరోస్, హీరోయిన్స్, ఈవెన్ విజయ్ కూడా మన పెద్ద బిగ్ హీరో ఇంట్రడ్యూస్ బై చౌదరి గారు అనండి యాక్చువల్గా ఆ రోజుల్లో. సో ఆ కోవకే మేము ఆలోచిస్తున్నాండి ఎవరిని పెట్టాలని. ఒకసారి నేను సమీర్ రెడ్డిని అడిగానండి, సమీర్ ఏంటి ఎవరో పాత డైరెక్టర్లు పెట్టేదాని బదులు కొత్త వాళ్ళకి లైఫ్ ఇద్దామనో అంటే, అప్పుడు సమీర్ నాకు చెప్పాడండి ఈయన పేరు చెప్పాడండి. అంటే ఆయన ఎవరో నాకు తెలియదు సమీర్, నాకు నమ్మకం లేదు, నాకు ఎక్కడ అతను ఏంటి అని అడిగితే దిల్రాజు గారు క్యాంపస్ అని చెప్పారు. సరే అప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి, నేను మా సోదరి గారికి ప్రసాద్ గారికి అందరికీ ఫోన్ చేసి ఇలా కొత్త కూరని ఒకరిని సెలెక్ట్ చేశాను నేను, సో అతన్ని ఇంట్రడ్యూస్ చేద్దాం మనం అంటే, వాళ్ళు ఎప్పుడు మా చౌదరి గారు అయితే అసలు ఎట్టి పరిస్థితులను కాదండి, అలా ప్రసాద్ గారు కూడా నేను ప్రొసీడ్ దాన్ని చూడు ఒకసారి అతో మాట్లాడింటే అప్పుడు డైరెక్ట్ గారిని పిలవడం జరిగిందండి, మాట్లాడడం జరిగిందండి. మాట్లాడి ఆ కథ ఆయన ఆల్రెడీ సినిమా చూడమని చెప్పి చూశారు, చూసి వచ్చిన తర్వాత ఎలాంటి రియాక్షన్స్ ఉంటాయి ఏంటి అన్నీ కూడా డిస్కస్ చేసామండి. యాక్చువల్గా అప్పుడు అనిపించింది అండి మాకు, యాక్చువల్గా ఇతను క్యాపబిలిటీ ఉంది చేయగలడు అని అనిపించి అప్పుడు మనం యాజ్ ఎ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి యాక్చువల్గా. సార్ నేను మంచి సినిమా అయితే చేశాను సార్, డెఫినెట్గా అన్నిటికంటే ముందు హీరో కంటే హిట్ కంటే అన్నిటికంటే ముందు కథ ప్రయారిటీ అని నమ్మే వ్యక్తిని సార్. సో ఈ సినిమాలో ఆ కథాబలం చాలా ఎక్కువగా ఉంది, ప్లస్ ఇలాంటి సినిమా ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు సార్. సో నేను ఐ విల్ ఆల్వేస్ బీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇలాంటి కంటెంట్ ఒకటి ఫస్ట్ టైం తెలుగులో మనం చేసాము అనే ఆనందం నాకు ఎప్పుడూ ఉంటుంది. హిట్లు అయ్యే అది నేను పెద్దగా దాన్ని చేయను సార్.
అంటే ఒరిజినల్ వెర్షన్తో పోల్చితే ఇది ఏమైనా మార్పులు చేర్పులు చేశారా డైరెక్టర్ గారు? చేశాం సార్, చాలా మార్పులు చేర్పులు చేశామండి. అంటే కథని ఏ విధంగానూ డిస్టర్బ్ చేయలేదు సార్, చాలా పేసీగా చేయటం జరిగింది. మన సినిమా ఎగ్జాక్ట్గా 1:55 ఒరిజినల్ అంత పోలిస్తే దగ్గర దగ్గర 20 నిమిషాలు తక్కువ ఉంది మంది. సో చాలా పేసీగా తీసుకొచ్చి కథని మాత్రం ఏ రకంగానూ డిస్టర్బ్ చేయలేదు సార్. యంగ్ హీరోస్ కోరుకుంటారు సార్, ఆడియన్స్ అన్నారా? నేను కోరుకోను సార్, నేను ఏం కోరుకోను సార్. నేను సినిమా సినిమాగా బాగుండాలని కోరుకుంటాను సార్. నేను ఇలా కనిపించాలి, నేను బట్టలు వేసుకోవాలి, లేకపోతే నేను ఇలా డైలాగులు చెప్పాలి, అది అసలు ఎప్పుడూ లేదు సార్ నాకు. అది కూడా నేను చాలా భయపడుతూ చేశాను సార్, ఫైట్లు అవన్నీ జాంబీ రేడ్, అది తప్పని సిచ్యువేషన్, జాంబీ రేడ్లో జాంబీలను కొట్టాలి, అవన్నీ ఉంటాయి కాబట్టి అది ఓకే. బట్ ఇది అలా ఫైట్లో సాంగ్లో డ్రివెన్ ఫిల్మ్ కాదు సార్, ప్రాపర్ కథాబలం గట్టిగా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కథ తప్పితే ఎక్కడికి అటు ఇటు కదలకుండా జాగ్రత్తగా చేసిన సినిమా. అంటే సూపర్ గుడ్ ఫిల్మ్స్, ఇది 94వ రిలీజ్ అనుకోండి సార్, సో 94 సినిమాలు చేసిన, అంటే వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫిల్మ్స్ ఏంటో మీకు తెలుసు, ఎంత కథాబలం ఉంటుంది, ఎంత ఫ్యామిలీ అంతా చూడదగ్గ సినిమా ఎలా తీస్తారు అనేది మీకు తెలుసు. సో వాళ్ళ నుంచి వస్తుంది కాబట్టి అది ఏది సార్ వినిపిలా నిజంగా జరిగిందా అనిపించిందంటే చాలా హ్యాపీ సార్, మీకు అనిపించిందంటే నాకు చాలా హ్యాపీ, బాగా యాక్ట్ చేసాయని అర్థం. కానీ నాకు నా జీవితం మొత్తం ఫ్రెష్ ఫీలింగ్ అండి, నా జీవితం మొత్తంలో నాకు యాక్టింగ్ కెరియర్లో ఏదైనా అన్నిటికంటే కష్టం అంటే అది రొమాన్స్ ఒక్కటి సార్, చాలా కష్టం సార్ నాకు, మిగతా అన్ని తెలిగ్గా చేసేస్తానండి. వెరీ కూల్ అండి ప్రియా, నేను దీంట్లో కూడా మాట్లాడలేకపోయాను, ఆడియో లాంచ్లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చాలా హడావిడిలో మాట్లాడలేకపోయాను. తను వెరీ డెడికేటెడ్, వచ్చి తన పని తను ఎగ్జాక్ట్గా ఏం చేయాలి, ఎంత చేయాలి అంతా ముందే ప్రీప్లాన్డ్గా ఉంటుంది. అండ్ షీస్ వెరీ కూల్, తను ఏదో వింగ్ సెన్సేషన్ అనో లేకపోతే ఇంకోటనో అలాంటి ఏమీ తన మైండ్లో ఉండవండి. తను ఒక నార్మల్ కొత్త అమ్మాయి యాక్టింగ్ చేస్తుంటే ఎంత జాగ్రత్తగా ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారో అలాగే తను ఉందండి. తేజ ఆబ్వియస్లీ దట్స్ వాట్ హి వుడ్ వాంట్ మీ టు సే, బట్ అదర్ దెన్ తేజ I actually watched the Malayalam movie and it was very new because during lockdown I watched Ishq in Malayalam and I really enjoyed it. And when I got the offer, the story, I had really liked the story so much that, you know, I thought that this was the apt opportunity for me to, you know, come back to Telugu again. So the story is very strong and it's very different, and I feel like there are not much Telugu movies that have come like this before, or maybe this is the first of the kind. So definitely it's the story that, you know, drove me to choose the subject. Same Teja attitude ga ade mi iddaru sync ela ayindi అంటే ప్లస్ 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 అవుతుంది కదా సార్, అంతే సార్, స్టోరీ డిస్కషన్లో కానీ సీన్స్లో కానీ చాలా బాగా హెల్ప్ అయ్యాడు నాకు, ఈవెన్ ఆన్ లొకేషన్లో ఇన్ సబ్జెక్ట్లో కూడా సార్. వేరే అనుకుంటారు సార్, సబ్జెక్ట్లో నాకేం ఇన్వాల్వ్మెంట్ లేదు సార్, అసలు ఆ డిస్కషన్లో నేను ఎప్పుడూ లేనండి, ఇల్లు ఫైనల్ చేసుకుని నన్ను పిలిచారు సార్ అంతే. అది చాలా బాగా హెల్ప్ అయ్యాడు. అంటే ఏంటంటే ఇట్లాగే క్వశ్చన్ చేసేవాడు సార్, ఇది మరి దీనికి లింక్ ఎక్కడ సార్, అట్లా క్వశ్చన్ చేయడం వల్ల నేను ఇంకోసారి ఆ కథని నేను పరిశీలించుకుని అవును ఇది కరెక్టా రాంగా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని చాలా కేర్ఫుల్గా వెళ్ళడానికి నాకు హెల్ప్ అయ్యాడు తను ఆ క్వశ్చనింగ్ వల్ల. జస్ట్ నేను ఏదైతే అక్కడ చేశాను నాకు అట్లాంటిది తగిలేటప్పటికి నేను జాగ్రత్త పడ్డాను. ఇద్దరు ఒకే సింక్ ఉంటే ఎక్కడికో వెళ్తుంది. అదే సార్, అదే అంటే ఇంత తక్కువ టైంలో ఇంత అవుట్పుట్, మంచి అవుట్పుట్ రావడానికి కారణం కూడా ఈ సింకే అండి. అదే ఆర్టిస్టుల నుంచి ప్లస్ టెక్నీషియన్స్ నుంచి, శ్యామ్ గారి దగ్గర నుంచి కానీ నాకు ప్రొడ్యూసర్ల తరఫు నుంచి కానీ ఏది కావాలంటే అది సపోర్ట్ చేస్తా, ప్లస్ సాగర్ గారి దగ్గర నుంచి కానీ ఇంత గ్రేట్ మ్యూజిక్, సౌండ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సార్, నిజంగా సౌండ్ సినిమా ఇది, నిజంగా థియేటర్ ఎక్స్పీరియన్స్ గ్రేట్గా ఉంటుంది. మీరు ఆ ప్రొడక్షన్ గురించి నేను చెప్పడం మీ అందరూ తెలిసిన విషయానండి. యాక్చువల్గాను వీఆర్ ద మాస్టర్స్ ఇన్ రీమేకింగ్ అండి. యాక్చువల్గానండి మీరు ఫ్రమ్ ద బిగినింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే 1996లో మా కంపెనీ పెట్టామండి, ఓన్లీ సూపర్ గుడ్ ఫిలిమ్స్ అండి. చౌదరి గారు నేను ఉండేవాళ్ళం అండి, పరాస్ గారు కానీ చౌదరి ప్రసాద్ గారు కానీ ప్రసాద్ అందరూ కూడా తర్వాత జాయిన్ అయ్యారండి యాక్చువల్గా.
సో మేము తీసిన సినిమాలు మామూలు సినిమాలు కదండి. వెంకటేష్ బాబుతో 5 సినిమాలు తీసామండి, నాగార్జున బాబుతో 6 సినిమాలు తీసామండి, 6 సూపర్ హిట్స్ అండి. మేము దేన్ని కూడా ఈ రీమేక్లో అందుకనే చెప్తాను మేము మాస్టర్స్ అని చెప్పడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అదేనండి యాక్చువల్గానండి. తర్వాత అండి పోతేనండి ఈ సినిమా డిస్కషన్స్ ఎప్పుడు హీరో ఇప్పుడు పార్టిసిపేట్ చేయలేదండి, డైరెక్టర్ గారిని అడిగేవాడేనా అంటే ఎలా జరిగిందంటే అండి యాక్చువల్గా మేము కూర్చున్నాం అందరం కలిసి కొత్త వాళ్ళతో వెళ్దాం అనుకున్నాం మొట్టమొదటండి. ఇలా కొన్ని కొన్ని ట్రయల్స్ వేస్తామండి, మాకు ఎందుకో ఆ కొత్త వాళ్ళతో మనకి సరి చేయలే అంటే ఒక టిపికల్ క్యారెక్టర్ సార్ సినిమా చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇట్స్ అందరూ ఏదో డ్యాన్సులు చేసేసి ఆయన అన్నట్టుగా కొట్టేసుకునే సినిమాలు కాదండి ఇది యాక్చువల్గా. ఒక ఫీల్తో చేసే సినిమా అండి. ఆ ఫీల్ రీచ్ అవుతేనేనండి హీరో కానీ హీరోయిన్ కానీ ఉన్న క్యారెక్టర్స్ 4 క్యారెక్టర్స్ కూడా ఫీల్ రీచ్ అవుతేనే ఆ సినిమా పండుతుందండి, లేకపోతే పండదండి. సో వీ హ్యావ్ చేంజ్ అవర్ మైండ్ అండి యాక్చువల్గా కొత్త వాళ్ళని తీసేసి. అప్పుడు ఎవరున్నారంటే తేజ కనపడ్డాడండి నాకు యాక్చువల్గాను. అది నేను ఇమీడియట్గా ప్రసాద్ గారితో మాట్లాడడం, మా చౌదరి గారితో మాట్లాడడం, డైరెక్టర్ గారితో మాట్లాడడం, అందరూ కలిసండి ఎస్ బాగుంటాయి కుర్రోడని నిర్ణయానికి రావడం అండి. నేను తేజ అని ఒకసారి ఆఫీస్ రమ్మని చెప్పడం, తేజ వచ్చాడండి, అమ్మ సినిమా చూశాను సార్ మరి నువ్వు చేస్తావా, నువ్వు ఏదో జాంబ్రెడ్ అంటున్నావు అది అంటున్నావు ఇది అంటున్నావు ఏంటి అని అడిగితే లేదండి నేను తప్పనిసరిగా చేస్తాను. దీంట్లో సార్ ఇంకొక విషయం ఏంటంటే హీరో అండి హీఈస్ ఏ వెరీ 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 డెడికేటెడ్ పర్సన్ అండి మొట్టమొదట అండి. అతను ఇప్పుడు ఇలా కనబడుతున్నాడు కదండి ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఈ విల్ బికమ్ ఏ వెరీ బిగ్ హీరో అండి. నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నానండి, చంద్రబాబు గారికి 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాకు 43 ఎక్స్పీరియన్స్ ఉందండి. నాకు ఏమంటే ఐ గాట్ 43 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండస్ట్రీ అండి. ఐ సీన్ సో మెనీ డైరెక్టర్స్, ఐ హో మెనీ మ్యూజిక్ డైరెక్టర్స్, ఐ సీన్ సో మెనీ ఆర్టిస్ట్, వాళ్ళు ఏంటి వాళ్ళు అన్నీ నాకు తెలుసండి. బట్ ఇతను పడే కష్టం అండి, ఇతను తీసుకునేటువంటి సినిమా మీద ఉన్నటువంటి శ్రద్ధ రియలీ అసలు ఎవరు మరి ఇతర కంపెనీలు నాకు తెలియదండి. ఐ థింక్ నా కంపెనీలో నేను చూస్తున్నటువంటి నేను గర్వంగా చెప్తున్నానండి డెఫినెట్లీ విల్ కమ్ అప్ ఇన్ హిస్ లైఫ్ అండి. తర్వాత పాపం డైరెక్టర్ గారు కూడా కొత్త వాళ్ళైనా కూడానండి చాలా జాగ్రత్తగా మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు సార్. ఒక డైరెక్టర్ గారి విషయంలో కొత్త వాడు తప్పించండి, మ్యూజిక్ తీసుకోండి చాలా, అలాగే శ్యామన్ తీసుకోండి కొత్త కెమెరాని పెట్టచ్చు కదండి. మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి మేకింగ్లో, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. ఈ సినిమాను మేము 27 డేస్లో తీసామండి యాక్చువల్గానండి. అనుకోని పరిస్థితుల్లో ఈ మన ఈ వైరస్ వచ్చి గెంటేసిందండి సినిమాలు. అలాగే యాక్చువల్గా ఈ సినిమా 3 నెలల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాం అండి యాక్చువల్గానండి. అనుకున్న పరిస్థితుల్లో ఇలా జరిగిందండి. ఇంకా ఏం అడిగేది ఉందండి, ఇట్లాంటి జాంబిరెడ్డి కానీ ఇది కానీ థ్రిల్లర్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమాలు చూస్తున్నారు ఎందుకలా? చాలామంది ఉన్నారు కదా సార్ అవి చేసేవాళ్ళు, అది ఒక్కటే ఉద్దేశం. అంటే నాతో పాటు మీరు అన్నట్టు నా ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ అలాంటి సినిమాలే చేస్తున్నారు. కొంచెం కొత్తగా చేయకపోతే నాలాంటి కొత్త వాళ్ళు ఇక్కడ సర్వైవ్ అవ్వరు అని నమ్ముతాను సార్. నేను ఏదైనా కొత్తగా చూపిస్తే తప్పితే ఆడియన్స్కి థియేటర్కి వచ్చే వాళ్ళకి ఒక రీజన్ ఉండాలి కదా సార్. థియేటర్కి వెళ్ళి ఇతని సినిమా నేను ఎందుకు చూడాలి అనడానికి ఒక రీజన్ ఉండాలి కదా. కేవలం ఆ రీజన్ కోసం ఎప్పుడు చూస్తూ ప్రయత్నిస్తూ ఉంటాను సార్, అలాంటి కథలు దొరుకుతాయని. అలాగే దీనికి నాటి లవ్ స్టోరీ అన్నారు, ట్రైలర్ చూస్తుంటే కూడా థ్రిల్లర్ లాగా ఉంది సినిమా. ఈ థ్రిల్లర్లో మీరు ఒక ఏదో ఒక సీన్లో చిక్కుపోయినట్టుగా అనిపిస్తుంది మాకు చూస్తే, ట్రైలర్ చూస్తుంటే. మీ పర్సనల్ లైఫ్లో అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా మీకు కానీ ప్రియాకి కానీ ఏమైనా ఎదురైన సందర్భాలు ఉన్నాయా? అంటే కొంచెం అంటే మరి అంత కాదు సార్, దగ్గర దరిదాపుల్లో అది అది అనమాట. అంటే అలా జరిగింది అంతే. అంటే ఫ్రెండ్తో వెళ్ళినప్పుడైందా లవర్తో వెళ్ళినప్పుడైందా? అవి మనం రిలీజ్ తర్వాత మాట్లాడుకుందాం సార్, కథ బయటకు వచ్చేలా ఉంది మీకు సార్. మైక్ తీసుకోండి ప్లీజ్. హాయ్ హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.